హాయ్ ఎవ్రీవన్, అరుణా కిచెన్ టిప్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ మునగాకు కారపొడి. మీకు తెలుసా, ఆయుర్వేదంలో ఎన్నో వందల వ్యాధులకి దివ్య ఔషధంగా ఉపయోగపడే ఈ మునగాకుని పొడి చేసుకుని మనం రోజూ తినే భోజనంలో కొంచెం మునగాకు పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే మనకి ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా ఉపయోగపడుతుందండి ఈ మునగాకు పొడి. ఇంకా మరెన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ మునగాకు పొడిలో, అవేంటో కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మునగాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది ప్రిపేర్ చేసుకుంటూ దీనిలోని ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వెడల్పును కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి. అలాగే 1 అరకప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. అంటే 3-4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1-5 నిమిషాల పాటు ఈ పప్పు దినుసుల్ని వేయించుకోవాలి. ఈ మునగాకు పొడిని డైలీ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే కంటి చూపు మెరుగుపడుతుందండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పప్పు దినుసులు ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు ధనియాలు వేసుకోండి. అంటే 5-6 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చాలామందికి బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఈ మునగాకు పొడిని డైలీ ఆహారంతో భాగంగా తీసుకుంటూ ఉంటే మీకు రక్తహీనత అనేది తగ్గుతుందండి. అలాగే మన ఒంటిలో ఉన్న ఎముకలు దృఢంగా తయారవ్వాలి అంటే మునగాకుని తప్పకుండా మనము డైలీ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో 20-30 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు తీసుకోండి. కొంచెం కారం తక్కువగా ఉన్న ఎండుమిర్చి అయితే 30 వరకు వేసుకోండి, లేదు అంటే 20 వేసుకోండి మీరు కారం తక్కువ తినేలా ఉంటే. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఈ పప్పు దినుసులు అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 కప్పు వరకు మునగాకుని వేసి వేయించుకోవాలి. పెద్ద సైజు కప్పు అండి, 1 కప్పుతో నేను మునగాకుని తీసుకున్నాను. శుభ్రంగా ఇది క్లీన్ చేసేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఆరబెట్టుకుని ఆ మునగాకుని ఈ ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో మనం ఏ కప్పుతో అయితే మునగాకు తీసుకున్నామో అదే కప్పుతో 1 అరకప్పు వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. 1 కప్పు అయినా వేసుకోవచ్చు, మీకు కరివేపాకు కొంచెం తక్కువ వేసుకుంటామంటే 1 పావు కప్పు అయినా సరే కరివేపాకు వేసుకోండి. మునగాకు పొడికి మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ మునగాకుని కరివేపాకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. కొంచెం మనకి ఆకు వేగడానికి టైం పడుతుంది, కానీ స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా వేయించుకుంటూ ఉండండి. ఈ మునగాకు అయితే మాత్రం చాలా దివ్య ఔషధంగా మనకి ఉపయోగపడుతుందండి. ఆయుర్వేదంలో కూడా ప్రతి దానిలో మునగాకుని కంపల్సరిగా మనకి వినియోగించే ఔషధంలో కంపల్సరిగా మునగాకు ఉంటుందంట. అంత మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి మునగాకులో. ఇప్పుడు ఈ మునగాకుని ఇలా వేయించుకుంటూ మీరు మనకి వేగిందో లేదో చూసుకోవడానికి ఇలా చేతితో పట్టుకుని చూస్తే అది పొడిలాగా అయిపోవాలన్నమాట. మనం చేతితో నలిపి చూస్తే అలా అయ్యింది అంటే మనకి మునగాకు వేగిందని అర్థం. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మనం నలిపి చూస్తే ఇదంతా కూడా పొడిలాగా అంటే పౌడర్లాగా అయిపోవాలన్నమాట. అలా అయ్యేంత వరకు అంటే మన ఆకు పట్టుకుంటే గలగలమని సౌండ్ రావాలి, అలా వచ్చేంత వరకు కూడా ఈ మునగాకుని వేయించుకోండి. మునగాకు అంతా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా, ధనియాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు అవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ముందుగా మనం వేయించుకుని ఈ పప్పు దినుసుల్ని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి, తర్వాత మునగాకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పొట్టు తీసి ఉంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. పైన పొట్టేమీ లేకుండా వెల్లుల్లి రెబ్బలు ఒల్చుకుని 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఇదంతా మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవడం వల్ల మునగాకు పొడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మీ టేస్ట్కి సరిపడా అంటే 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోండి.
మీకు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే తర్వాత వేసుకోండి, కానీ ముందైతే తక్కువే వేసుకోండి. ఎక్కువైన తర్వాత మనం తీగలేం కాబట్టి తక్కువ వేసుకుని మిక్సీ చేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత ఎక్కువగా మీరు గ్రైండ్ చేసేకండి, జస్ట్ అలా గ్రైండ్ చేసి ఆపితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం వేయించుకున్న మునగాకుని కరివేపాకు కూడా వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు మరీ ఎక్కువగా మిక్సీ చేసేకండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. ఆకు వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇలా మరీ మెత్తగా చేసుకోకుండా ఇలాగా మీరు మిక్సీ చేసుకోండి. ఈ పొడిని కనుక మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి. ఈ మునగాకు కారం పొడి రైస్లోకే కాదండి, ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి చట్నీ అవసరం ఉండదండి, కొంచెం ఈ మునగాకు కారపొడి వేసి ఇచ్చేస్తే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఈ కారపొడితోనే లాగించేస్తారు. అలాగే వేడివేడి అన్నంలో కొంచెం మునగాకు కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే మొత్తం అన్నం అంతా కూడా ఈ మునగాకు కారం పొడితోనే తినేస్తారు. ఇంకా కర్రీ కూడా అడగరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి రెసిపీని మీరు కూడా మిస్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా పిల్లలైనా లేదా పెద్దవాళ్ళైనా డైలీ మునగాకును తినమంటే తింటారా చెప్పండి? కానీ ఇలా మునగాకు కారపొడి చేసి పెట్టండి, డైలీ కంపల్సరీ నాకు ఆ మునగాకు కారపొడి వెయ్యి అని అడుగుతారు, అంత బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉండండి. అలాగే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ రెసిపీ మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.